నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి దాత్రక్ దయాకర్ అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి దాత్రక్ దయాకర్ గారు. నమస్కారం అండి. కేంద్ర సమాచార ప్రసార శాఖ కమ్యూనికేషన్ సహాయ మంత్రి దేవాంగ్ సింగ్ చౌహాన్ యాదాద్రి భువనగిరి జిల్లాలో 2 రోజులు పర్యటించారు కదా, ఆ వివరాలు తెలియజేయండి. భువనగిరి పట్టణంలో బీజేపీ నాయకులతో, కార్యకర్తలతో కలిసి ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో దేశభక్తితో దేశ ప్రజలంతా జరుపుకున్నారని, నీటి సంరక్షణ విధానం గురించి ప్రజల్లో కలిగిన అవగాహన పలు అంశాలపై ప్రధానమంత్రి ప్రస్తావించడం చాలా ఆనందంగా ఉందని అనిపించిందని అన్నారు. ఆ తర్వాత బీబీనగర్ లోని ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఇన్ఛార్జ్ ఎయిమ్స్ డైరెక్టర్ నీరజ్ అగర్వాల్, ప్రొఫెసర్లు, డాక్టర్లు మంత్రికి ఘన స్వాగతం పలికారు. భువనగిరి హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు యాదాద్రి జ్ఞాపకార్థకంగా యాదాద్రి పోస్టల్ కవర్ ను ఆవిష్కరించారు. కొత్త పురాణంలో ఉన్న దేవాలయం యొక్క చరిత్రను పోస్టల్ కవర్ ను తన చేతుల మీదుగా ఆవిష్కరించడం జీవితంలో మర్చిపోలేని సంఘటన అని ఆయన అన్నారు. జిల్లాలో టీచర్స్ డే నిర్వహించారు కదా, ఆ విశేషాలు తెలియజేయండి. గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని భువనగిరి పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన వేడుకలలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర గణనీయమైనదని అన్నారు. సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే ఉపాధ్యాయుడి పేరుతో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం మన సంస్కృతిలో అంతర్భాగమైందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎల్మినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ జాతీయ స్థాయి పోటీలకు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి పాల్గొన్న క్రీడాకారులకు రాష్ట్ర స్థాయిలో బహుమతులు వచ్చాయి కదా, ఆ వివరాలు తెలియజేయండి. తెలంగాణ రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసెస్ సెలక్షన్ ట్రయల్స్ 8 రకాల వివిధ క్రీడా అంశాలలో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క క్రీడలలో ఆసక్తి కలిగిన వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఉద్యోగులు సుమారుగా 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి జే ధనంజయులు ప్రత్యేక శుభాభినందనలు తెలియజేశారు. జిల్లాలో కోవిడ్ కేసులు ఎలా నమోదవుతున్నాయి, వ్యాక్సినేషన్ కార్యక్రమం గురించి చెప్పండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో సెప్టెంబర్ మాసంలో 1546 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 46 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 22 పిహెచ్సీలు, 3 సిఎస్సీలు, 1 జిల్లా ఆసుపత్రి, బీబీనగర్ లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో నిరంతరాయంగా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ అందిస్తున్నామని, జిల్లాలో 440,511 మంది అర్హులుగా ఉండగా 110,835 మందికి బూస్టర్ డోస్ అందించడం జరిగిందని, ఇది తెలంగాణలో 8వ స్థానమని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ పరిపూర్ణాచారి తెలియజేశారు. జిల్లాలో 5వ రాష్ట్రీయ పోషణ మాసం సందర్భంగా ఏ కార్యక్రమం నిర్వహించబోతున్నారు తెలియజేయండి. పిల్లలలో లోపపోషణను తగ్గించడం, గర్భిణీలు, బాలింతలు, పిల్లలలో రక్తహీనతను తగ్గించడం, మంచి ఆహారపు అలవాట్లను కుటుంబ సభ్యుల్లో కల్పించడం, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా సంబంధిత శాఖల సహకారంతో జిల్లా అంతటా సెప్టెంబర్1 నుండి 30వ వరకు జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి తెలియజేశారు. దీనిలో భాగంగా పిల్లల పెరుగుదల పర్యవేక్షణ అవగాహన సదస్సులు, ర్యాలీలు, సామాజిక వేడుకలు, పెరటి తోటల పెంపకం, మెడికల్ క్యాంపులు, వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. జిల్లాలో జాతీయ నులి పురుగుల వారోత్సవాల సందర్భంగా ఎలాంటి చర్యలు చేపట్టారు? జిల్లాలో 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల వారు 166,936 మంది పిల్లలు ఉండగా, వీరందరికీ జాతీయ నులి పురుగుల వారోత్సవం పురస్కరించుకుని వచ్చే సెప్టెంబర్ 9-15 తేదీలలో 100% అల్బెండజోల్ టాబ్లెట్స్ అందించాలని, దీనికోసం పిల్లల తల్లిదండ్రులకు అవగాహన చర్యలు చేపట్టాలని, అన్ని పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలలో 100% విద్యార్థులకు టాబ్లెట్స్ అందించాలని, గ్రామాలలో గ్రామ సర్పంచుల సహకారంతో అంగన్వాడీ ఆశా సిబ్బంది సమన్వయంతో ఇంటింటి సర్వేతో పిల్లలను గుర్తించాలని ఆమె తెలిపారు. శుక్రవారం సభ, బుధవారం బోధన కార్యక్రమాల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ధన్యవాదాలు దాత్రక్ దయాకర్ గారు. ఇదండి యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి దాత్రక్ దయాకర్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.